హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రిప్ వీడియో అండి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, అలాగే ఇక్కడ ఐకార్డ్లో కూడా ఇస్తున్నాను చూడండి. ఈ పార్ట్లో ఢిల్లీ అండ్ ఉదయపూర్ ప్లేసెస్ గురించి అయితే చూపిస్తాను మేము విజిట్ చేసినవి. అలాగే ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ జస్ట్ గ్లిమ్స్ యాడ్ చేస్తున్నానండి, అన్నిటి గురించి కూడా సపరేట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో ఢిల్లీలో చూసిన ఇండియా గేట్ వరకు అయితే షేర్ చేశాను, అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మిగతా ప్లేసెస్ అన్నీ అయితే చూపించబోతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్, అంటే థర్డ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాష్ట్రపతి మ్యూజియం అండి. దీనికి ఎంట్రీ టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. గేట్ నెంబర్ 30 నుంచి అయితే వెళ్ళాలన్నమాట విజిటర్స్ ఎంట్రీ కోసం. ఒక్కొక్కళ్ళకి 50 రూపీస్ అయితే ఉంటుందండి. 30 పర్సన్స్ లోపు అయితే కనుక, మోర్ దెన్ 30 పీపుల్ కనుక ఉంటే అప్పుడు 1200 అయితే అవుతుందన్నమాట. మార్నింగ్ 9 నుంచి 4 వరకు అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ అయితే ఉందండి ఒకటి, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్. అక్కడ నుంచి 1.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లోపలికి నడవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఆ మ్యూజియం వరకు వెళ్ళడానికి. మధ్యలో ఇలా అంతా కూడా ట్రీస్తో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చి అండర్ గ్రౌండ్ మ్యూజియం అండి. ఇందులో ఉండే మెయిన్ అట్రాక్షన్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ అన్నమాట. మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంది, మొత్తం కిందకే ఉంటుంది. ఇది వచ్చి మామూలు గ్రౌండ్ లెవెల్లో ఉంది కదా, మిగతా అంతా కూడా కిందకు ఉంటుంది అన్నమాట ఇంకా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రీన్ దాంట్లో కూర్చుంటే కనుక ఇక్కడ అందులో ఆ బండిలో కూర్చున్నట్టు అయితే ఫోటో వస్తుంది అన్నమాట. ఇలాంటి కొన్ని అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి అబ్దుల్ కలాం గారిది వాయిస్, ఆయన వాయిస్ అయితే రికార్డ్ చేసింది ఉంటుంది కదా, సో ఇట్లా వర్చువల్గా అయితే పెట్టారనమాట. సో అట్లా వాయిస్కి ఇట్లా మాట్లాడుతున్నట్టుగా ఇలా అయితే క్రియేట్ చేసి పెట్టారనమాట. అలాగే అక్కడ ఇంకా మన తిరుపతి టెంపుల్ ఇది చూడంగానే ఇక్కడ ఏంటంటే అన్ని ఇండియాలో ఫేమస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మోడల్స్ ఇలా అయితే పెట్టారనమాట. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. ఢిల్లీలో మన తెలుగు రాయడం చూడడం ఇదంతా కూడా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా నేను ఈ మ్యూజియం గురించి మొత్తం చాలా వీడియో అయితే రికార్డ్ చేశానండి. సో నేను అదంతా కూడా మన నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి అక్షర్ధామ్ అండి. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకి ఫోన్స్ అనేది అసలు నాట్ అలౌడ్ అనమాట. అది టెంపుల్ ఏమో అసలు ఎక్కడ అక్కడెక్కడో ఉంటుంది, మనకి ఫోటో తీసే ఛాన్స్ కూడా లేదనమాట, అంత దూరంగా ఉంది అసలు టెంపుల్. సో మొత్తం అన్నీ కూడా లగేజ్లు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వచ్చి టెంపుల్ ఫోటో అన్నమాట. అండ్ అక్కడ మనం ఫొటోస్ తీసుకోలేం కాబట్టి ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు అక్కడ. సో మేము ఒక 3 ఫొటోస్ అయితే తీయించుకున్నాం అన్నమాట ఇట్లాగా. ఇది సైజుని బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో అయితే ఫొటోస్ అయితే తీయించుకోవచ్చు. సో మొత్తం మేమైతే ఇట్లా 3 ఫొటోస్ అయితే తీయించుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ దగ్గరలో ఉంటుందండి. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ ఫొటోస్ తీయించేసుకుని మనం టెంపుల్ చూసేసుకుని బయటకు వచ్చేటప్పుడైతే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసి ఇక్కడే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి, కావాలంటే అక్కడే లంచ్ కూడా చేసుకోవచ్చు. కానీ మేమైతే అక్కడ లంచ్ చేయలేదు. ఆ తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఆంధ్ర భవన్ క్యాంటీన్ అండి. ఢిల్లీలో మన ఆంధ్ర పేరు చూడగానే ఆహా అనిపించింది. ఇలా సందులోకి అయితే ఉంటుందన్నమాట ఆ క్యాంటీన్, బయటకు అయితే కనిపించదు. అసలు చాలా రష్గా ఉందండి, మామూలుగా లేదు అసలు రష్ కూడా. ఫారినర్స్ అండ్ నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అప్పటి వరకు ఆ 2 డేస్ హిందీ విని విని ఫైనల్గా తెలుగు వింటుంటే ఆనందమే వేరన్నమాట ఇక్కడ. ఫైనల్గా అక్కడైతే లంచ్ చేసేసి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి జంతర్ మంతర్. దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉందండి. ఇది వచ్చేసి 1723లో కన్స్ట్రక్ట్ చేశారట జైపూర్ మహారాజు జైసింగ్. దీన్ని సూర్యుడు చంద్రుడు అలాగే ఇంకా వేరే వేరే ప్లానెట్స్ మూమెంట్స్ గమనించడానికి అలాగే దాన్ని బట్టి టైం ప్రెడిక్ట్ చేయడానికి వాడతారటండి. సరైన గైడ్ని కనుక హైర్ చేసుకుంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మేము లాస్ట్ మినిట్లో వెళ్ళామన్నమాట. సో మళ్ళీ ఫ్లైట్కి టైం అయిపోతుందని చెప్పి హడావుడి హడావుడిగా వెళ్ళి వెంటనే అక్కడ మళ్ళీ రూమ్ దగ్గర చెక్అవుట్ చేసేసి ఉదయపూర్ వెళ్ళడానికి ఫ్లైట్ దగ్గరికైతే వెళ్ళాము. దీనికి కూడా ముందు రోజే చెక్ఇన్స్ అవి చేసేసుకున్నామండి. చెక్ఇన్స్ బ్యాగేజ్ ట్యాక్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని వెళ్ళామన్నమాట. అండ్ ఫ్లైట్ అయితే కొంచెం డిలే అయింది, ఒక 20 మినిట్స్. ఫైనల్గా 8:30కి అయితే రీచ్ అయిపోయామండి ఉదయపూర్కి హోటల్కి. హోటల్ అవి కూడా ముందే బుక్ చేసుకున్నాం.
అనుకున్నాం కదా. ఫైనల్గా ఉదయపూర్లో అయితే ల్యాండ్ అయిపోయిందండి ఫ్లైట్. అండ్ ఇది వచ్చేసి ఉదయపూర్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ది ఏం కాదు కదా, సో కొంచెం చిన్నగానే ఉంది. సో ఇక్కడ ఫోర్త్ బెల్ట్లో అయితే లగేజ్ అయితే ఉందన్నమాట. సో దాన్ని తీసుకుని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ క్యాబ్ అది కూడా ఇక్కడ ఓలాలో బుక్ చేసుకున్నామండి. సో ఓలాలో బుక్ చేసుకుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ డే కోసం క్యాబ్ కూడా ముందే మాట్లాడుకున్నాము ఈరోజే. సో మనకి టైం వేస్ట్ అవ్వకూడదు అంటే ఫాస్ట్గా ఉండాలి కదా. అండ్ ఆ రోజు మా చెల్లి వాళ్ళ 10th మ్యారేజ్ డే అవ్వడంతో వాళ్ళకి సర్ప్రైజ్గా మేము ఢిల్లీలో ఉండగానే ఈ హోటల్ వాళ్ళకైతే కాల్ చేసి కేక్ బుక్ చేసామండి. అలా మేము రూమ్కి వెళ్ళగానే వచ్చేలా ప్లాన్ చేసామన్నమాట. సో వెళ్ళంగానే కేక్ అది కట్ చేసేసి తర్వాత డిన్నర్ కూడా చేసేసి నెక్స్ట్ డే కూడా ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నామన్నమాట. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సిటీ ప్యాలెస్ అండి. ఉదయపూర్లో ప్లేసెస్ టు విజిట్ అని మీరు కనుక సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే అన్నమాట. అండ్ క్యాబ్స్ వాళ్ళు కూడా ఫస్ట్ అక్కడికే తీసుకువెళ్తారు. అండ్ కాస్ట్లు కూడా బాగానే ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ కిడ్స్కి 150 రూపీస్ ఎంట్రీ టికెట్, అడల్ట్స్కి అయితే 400 అన్నమాట లోపలికి కూడా వెళ్ళడానికి ప్యాలెస్ లోపలికి. అండ్ మన క్యాబ్ వాళ్ళు ఒక దగ్గర అయితే డ్రాప్ చేస్తారు, అక్కడి నుంచి మనం ఈ ట్రైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్రైన్కి పర్ పర్సన్ 50 రూపీస్ అయితే అవుతుందండి, లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కొంచెం పైకి నడవాలన్నమాట. సో ఇది వచ్చి ఒక అట్రాక్షనే అక్కడ. ఇలా మొత్తానికి మనని ప్యాలెస్ వరకు అయితే తీసుకువెళ్తారండి ఈ ట్రైన్లోనే. సో ఫైనల్గా మనకి ప్యాలెస్ చుట్టూ తిరిగి వెళ్తామన్నమాట ప్యాలెస్కి అటువైపుకి. అండ్ ఆ వెళ్ళే దారిలోనే మనకి ట్రైన్లో నుంచినే ఇలా ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇది లేక్ పిచోలా అంటారు దీన్ని. అందులో ఒక హోటల్ ఉంటుంది అన్నమాట, ఇది వచ్చి బాగా ఫేమస్. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పర్ డేకే. సో ఇది వచ్చి ఫేమస్ హోటల్ అన్నమాట. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి అది కూడా. ఫైనల్గా ఈ ప్యాలెస్ వరకు అయితే వచ్చేసామండి. సో ఇది ప్యాలెస్ అవుటర్ వ్యూ అన్నమాట, బయట సైడ్ నుంచి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ 2 రకాల టికెట్స్ ఉంటాయండి, జస్ట్ బయట నుంచి చూసి కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. లేదు లోపలికి వెళ్ళాలంటే దానికి ఒక సపరేట్ టికెట్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా ప్యాలెస్ అండి. సో ప్యాలెస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ బాగా ఇదన్నమాట, ఎందుకంటే పాతకాలంలో కట్టినవి కదా ఇవన్నీ. సో చాలా బాగుంటుందండి ఇది బయట నుంచి చూడడానికి మాత్రం. అండ్ అక్కడికి మేము వెళ్ళిన రోజు ఇట్లా ఏనుగుకి పైన కలర్స్ అయితే వేస్తున్నారన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా ప్లేసెస్ బాగున్నాయండి చాలా. ఆ బ్యాక్గ్రౌండ్స్ని బట్టే కదా మనకి ఫొటోస్ కూడా లుక్ వస్తుంది. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ప్రతిదీ కూడా డిజైనే అండి, ప్రతిదీ కూడా డిజైనే. ఈవెన్ ఇక్కడ పైన కనిపించేది కూడా చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. మనకి వీడియోలో చూసిన దానికి బయట చూసిన దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది బయట అయితే చాలా బాగుందండి ఈ డిజైన్. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. ఇది మెయిన్ ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ లోపల అంతా 3 ఫ్లోర్స్లో కూడా మ్యూజియం అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం రైట్ సైడ్కి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్ సిటీ ప్యాలెస్ మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్ అనేసి బోర్డు కూడా ఉంది కదా. సో ఇది వచ్చి ఎంట్రన్స్. మనం ఏంటంటే ఫస్ట్ పైకి వెళ్ళిపోతాం అన్నమాట, పైనుంచి స్లోగా కిందకు దిగుతూ వస్తాము 3 ఫ్లోర్స్ కూడా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి రూలర్స్ అంటే
ఆ రాజులు ఎవరెవరు ఏ ఏ ఇయర్స్లో పాలించారు అనేసి మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేసి పెట్టారనమాట ఇక్కడ ఒక బోర్డు. సో ఇదంతా కూడా ఆ ప్యాలెస్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ మ్యూజియంలో. అలాగే దాని తర్వాత ఇంకా అక్కడ నేను రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్ అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. అలాగే ఇక్కడ ఒక గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉందండి. మళ్ళీ దీనికి సపరేట్ ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఇది ఉండడానికి ప్యాలెస్లోనే ఉంది, కాకపోతే మళ్ళీ దీనికి సపరేట్ ఎంట్రీ అన్నమాట. సో ఇది వచ్చి ఆ ఎంట్రన్స్. మేము లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడ చాలా బాగుందన్నమాట వ్యూ. సో ఫొటోస్ అయితే దిగామన్నమాట కొన్ని. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి, సిటీ వ్యూ ఉంటుంది. అలాగే లేక్ పిచోలా అనేసి మనం ట్రైన్లో వచ్చేటప్పుడు కనిపించింది కదా, సో ఆ వ్యూ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ చూడడానికి. అలా మొత్తానికి ప్యాలెస్ అంతా కూడా చూసి బయటకైతే వచ్చేసాము. ఇది మొత్తం కనీసం 3 అవర్స్ పడుతుందండి, కొన్నిసార్లు అయితే హాఫ్ డే కూడా పడుతుంది ఉండే జనాలను బట్టి అండ్ మనం టైం స్పెండ్ చేసిన దాన్ని బట్టి. సో అదంతా అయిపోయాక మళ్ళీ ఈ ట్రైన్లో అయితే రిటర్న్ మా క్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అలాగే దీని తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి దూత్ తలై అండి. ఇక్కడ దూత్ తలై అంటే ఏముండదండి, జస్ట్ ఇట్లా ఒక వాటర్ లేక్ లాగా ఉంటుంది అన్నమాట. ఉదయపూర్ అంటేనే అసలు లేక్స్కి ఫేమస్, చిన్న లేక్ లాగా ఉంటుంది, దాని చుట్టూ ఇలా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఆ వాటర్లో అడుగున అయితే మొత్తం క్లియర్గా ఇట్లయితే కనిపిస్తూ ఉంది. సో ఇది వచ్చి దూత్ తలై అన్నట్టు. ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయండి, దానికి ఆపోజిట్లోనే జగ్ మందిర్ అనేసి ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇదే అది, ఇది వచ్చి ఒక రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ బోటింగ్ కనిపిస్తుంది కదా, సో ఈ బోట్స్లో వెళ్ళి అక్కడ లంచ్ చేసి అయితే వస్తూ ఉంటారనమాట. సో మేమైతే ఇక్కడ బోటింగ్కి వెళ్ళలేదు, సో వేరే ప్లేస్లో బోటింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో అందుకే ఇక్కడైతే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇట్లా షాపింగ్కి చిన్న చిన్న షాపింగ్ లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా కాస్ట్లీగానే ఉన్నాయండి ఇక్కడ. అలాగే రోప్వే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో రోప్వే అన్నమాట. ఇది వచ్చి సిటీ వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ రోప్వేలో పైకి వెళ్ళంగానే హోటల్ రోప్వే అనేసి మనకి ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది, అలాగే ఒక టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట పైన. సో ఇదేంటంటే మెయిన్ వ్యూ బాగుంటుందండి రోప్వేలో నుంచి ఇలా మొత్తం సిటీ అంతా కూడా కనిపించడం వల్ల. దట్టు లేక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇట్లా మొత్తానికి పైకైతే వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఈ వ్యూ మనకి ఇంకా కూడా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా వ్యూ బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా, సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఆ రోప్వేలో నుంచి దిగిన తర్వాత మొత్తం మనకి వ్యూ అయితే ఇలా ఉంటుందండి అంతా కూడా. అక్కడ చిన్న చిన్న బోట్స్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి కదా, అది ఇందాక నేను చూపించాను కదా మీకు జగ్ మందిర్ అనేసి దూత్ తలై ఆపోజిట్లో.
సో ఆ ప్లేస్ అన్నమాట అది. అక్కడికి వెళ్ళడానికి లాంచ్లు అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి నడుచుకుంటూ మధ్య మధ్యలో ఫోటోలు తీసుకుంటూ చాలా వ్యూస్ ఉంటాయండి ఇక్కడ నుంచి చూడడానికి. ఈ టెంపుల్కి అయితే వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో రిటర్న్లో ఒకసారి ఫైనల్ షాట్ అన్నమాట ఇది, మొత్తం చుట్టూ అయితే తీశాను. ఇది కూడా వ్యూ అయితే చాలా బాగుంది. మనకి ఏదైనా వీడియోలో చూసిన దానికి బయట చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బయట అసలు చాలా బాగుంది వ్యూ అనేది ఇది. సో ఇదంతా కూడా మొత్తం చూసేసాక మనకి ఆ రోప్వే దగ్గరికి మళ్ళీ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళడానికి అక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చి రోప్వే రెస్టారెంట్ అన్నమాట ఇది. సో ఇక్కడే మేము లంచ్ కూడా చేసేసి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నామన్నమాట. సో కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా బోటింగ్కి అక్కడికి వెళ్ళలేదు అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళే ప్లేస్ ఫతే సాగర్ లేక్ అండి. ఇది బాగా ఫేమస్ అన్నమాట అక్కడ ఉన్న లేక్స్లో. ఇది కొంచెం పెద్దదన్నమాట, బోటింగ్ కూడా కొంచెం ఎక్కువ టైం ఉంటుంది ఇక్కడైతే. అలాగే ఈ లేక్కి మధ్యలోనే ఒక పార్క్ కూడా ఉందండి, అదైతే క్లోజ్డ్లో ఉంది మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇది ఉదయ్పూర్లో డ్రింకింగ్ వాటర్కి సెకండ్ మెయిన్ సోర్స్ అంటండి ఈ లేక్. సో చాలా పెద్దదన్నమాట ఇది. అలాగే ఇక్కడికి దానికి ఆపోజిట్లోనే మహారాణా ప్రతాప్ స్మారక సమితి అనేసి ఉంటుందండి. ఇక్కడ పెద్ద సైజులో ఉండే బ్రాంజ్ స్టాట్యూ అయితే ఉంటుంది మహారాణా ప్రతాప్ది హార్స్తో, 11 ఫీట్ హైట్తో. అలాగే 70 టన్నుల వెయిట్ అయితే ఉంటుందంట ఇది. అలాగే అక్కడి నుంచి ఆ తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిల్పగ్రామ్ అండి. ఇదంతా కూడా విలేజ్ వాతావరణంలా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ అయితే ఉంటుంది అడల్ట్స్కి. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇట్లా మనకి ఇది వరకు పాతకాలంలో అలికినట్టుగా అలా ఉండే కదా ఇళ్ళు, అలాంటి ఇళ్ళు అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. అలాగే షాపింగ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని శిల్పాలు అయితే పెట్టారన్నమాట. ఇక్కడ పెట్టిన ఒక పప్పెట్ షో కూడా ఉందండి. ఇది కూడా బాగుంది, నేను సపరేట్ వీడియో చేస్తానని చెప్తున్నాను కదా. సో ఆ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఆ క్లిప్స్ అన్నీ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ టీ తాగేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అలాగే మధ్యలో ఆ వెళ్ళే దారిలోనే ఇక్కడ అంతా కూడా షాపింగ్, విండో షాపింగ్ వెళ్ళండి. అంతా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ చూసుకుంటూ ఫైనల్గా బయటకైతే వెళ్ళిపోయి నెక్స్ట్ జగదీష్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది కూడా బాగా ఫేమస్ టెంపుల్ అక్కడ. ఫస్ట్ అసలు ఇదే ఉంటుంది టెంపుల్స్ లిస్ట్లో ఉదయ్పూర్లో. సో ఇది వచ్చి జగదీష్ టెంపుల్ అన్నమాట. ఇది 1651లో కన్స్ట్రక్ట్ చేశారటండి. ఇది కూడా బాగుంది టెంపుల్. వీలైతే మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే బాగుంటుంది ఈ టెంపుల్. ఆర్కిటెక్చర్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వింటేజ్ క్లాసిక్ కార్ కలెక్షన్ అండి. ఇది కార్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఎంట్రీ ఫీ మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపించింది, 400 రూపీస్ అయితే ఉంది అడల్ట్స్కి. అలాగే కిడ్స్కి అయితే 250 అనమాట. మేవార్ డైనాసిటీ టైంలో యూజ్ చేసిన కార్స్ ఉంటాయి కదా, చాలా రకాల కార్స్ ఉన్నాయి. రోల్స్ రాయిస్, మెర్సిడీస్ బెంజ్ మోడల్స్, మేవార్ ఫ్యామిలీ వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్న కార్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఉన్న కార్స్ అయితే తక్కువే కానీ ఎంట్రీ కాస్ట్ మాత్రం ఎక్కువ అనిపించిందండి. సేమ్ కాన్సెప్ట్తో మనకి సుధా కార్స్ మ్యూజియం అని హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. అవి ఇంకా చాలా బాగుంటాయి. ఇవంటే వింటేజ్ కార్స్ అనుకోండి, బట్ అవైతే ఇంకా బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్గా కూడా ఉంటాయి. నేను దాని గురించి కూడా వీడియో కూడా చేశాను, వీడియో కూడా ఉంది చూడండి ఛానల్లో, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇదంతా కూడా ఆ వింటేజ్ కార్ కలెక్షన్లో ఉన్న కార్స్ అన్నమాట ఇవన్నీ.
అలాగే ఇందులోనే ఒక రెస్టారెంట్ కూడా ఉందండి, అలాగే హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చి వింటేజ్ కార్ కలెక్షన్. అలాగే ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా మేము డిన్నర్ చేసి నెక్స్ట్ డే కూడా క్యాబ్ బుక్ చేసుకున్నామన్నమాట బెంగళూరు రిటర్న్ రావడానికి. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో అయితే ఎక్కేసి బెంగళూరులోకి అయితే దిగిపోయామండి. సో ఏంటంటే మొత్తం కూడా ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా అయితే అనిపించింది అన్నమాట. సో ఏ ట్రిప్ అయినా ఇలా ప్లాన్డ్గా వెళ్తే బాగుంటుంది అని అయితే అనిపించింది. సో ప్లేసెస్ మేము అనుకున్నవన్నీ కవర్ చేయలేదు కానీ బట్ మోస్ట్లీ చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. సో ఈ టూ వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి అనేది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీ ప్లేస్ కూడా నేను విడివిడిగా చాలా వీడియోస్ అయితే తీసానండి, అన్నిటిని కూడా సింగిల్ సింగిల్ వీడియోస్ లాగా కూడా పెడతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.